అయితే ఈ నెల 18వ తారీఖున మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. అయితే ఒకవేళ ఆయన అట్లయినా బీజేపీలోకి వస్తే మీకేమైనా ఇబ్బంది ఉంటుందా? ఏమి ఇబ్బంది ఉంటుంది? ఏమి ఇబ్బంది ఉన్నది? ఇప్పుడు పాతాసారాన్ని తీసుకుపోయి కొత్త సీసాలో పోసినట్టు ఉంటుంది. ఏముంటుంది దాంట్లో? మనిషి పాత మనిషి, సీసా కొత్తది, పార్టీ కొత్తది, గంతే. ఇప్పుడు ఏం తేడా ఉంటుంది? పెద్ద తేడా ఉంటుందని నేనైతే అనుకోలేదు. ఆయన ఏందనేది చూసిండ్రు. ఇప్పుడు 5 సార్లు చూసిండ్రు కదా, కంటిన్యూస్గా చూసిండ్రు. ఏం చేసిండ్రు అనేది కూడా చూసిండ్రు. కాబట్టి దాంతో మాకు టీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద నష్టం వచ్చేది అయితే ఏముండదు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇంకొక సమస్య ఏంటంటే రహదారులు. ఇటు మన వికారాబాద్ టు శంకర్పల్లి ఈ మధ్యలో అసలు వాటిని రహదారులు అనాలా లేకపోతే చిన్న చిన్న ఏమంటారు గుంతలు అనాలా వాగులు అనాలా తెలుసుకోని పరిస్థితి అసలు అట్లా ఎప్పుడైతే మంచిగా అవి? ఇక ఇందాక చెప్పిన ఆన్సరే మళ్ళీ ప్రతి క్వశ్చన్కి చెప్పాల్సి వస్తుంది. నేను ఏమవుతున్నదంటే 2 సంవత్సరాలు ఏం జరిగింది అనేది ప్రతిదానికి అదే జవాబు కాదు కదా సార్. జవాబు కాదు అంటే అదే కదా కారణం. ఇప్పుడు మొత్తము మన ఒక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చింది అని కాదు కదా, దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఇక్కడ నుంచి దాని మీద దృష్టి పెడతాం. ఇప్పుడు ఎందుకంటే మరీ అధ్వానంగా ఉన్నాయి సార్ అవి. ముందు మనిషి బతికుంటే బల్సా కన్నా దీన్ని బతకవచ్చు అంటారు. ముందు మనిషి బతకాలి కదా. ఈ సంవత్సరం మొత్తం మనం ముందు మరి బతికిన తర్వాత అప్పుడు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. చేస్తాం ఖచ్చితంగా. ఓకే. అయితే ఇంకోటి తాజాగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారు ఆయన కూడా టీఆర్ఎస్లోకి వస్తున్నారు, టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందినాయని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? అది ఒకవేళ ఆయన అలా వస్తే మీ పరిస్థితి ఏంటి? నాకైతే తెలియదు, అది మీరే చెప్తున్నారు. కాకపోతే టీఆర్ఎస్లోకి వస్తున్నాడు అని చెప్పి ఆయన 3 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లోకి వస్తూనే ఉన్నాడు. మరి 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాడు. మరి దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. మరి 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాడు, ఎప్పటి వరకు వస్తారనేది మీరు చెప్పాలి. వచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ వార్త ఇప్పుడు కాదు కదా, కొత్తగా వచ్చిన వార్త కాదు కదా. ఏదో నిన్న మొన్న కొత్తగా వచ్చింది వార్త అంటేనేమో దాన్ని ఇబ్బంది. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తూనే ఉన్నాడు. ఓకే. ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కదా, ఇంకా దానివల్ల ఏమి ఇబ్బంది ఉంటుంది? ఏమి ఇబ్బంది ఉండదు మాకైతే, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు.